రైట్ గా వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ లో సన్న బియ్యం పంపిణీ, సన్న ఒడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు 2500 కోట్లు, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, హెచ్ఐటికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు. 8 కొత్త మెడికల్ కాలేజీలో 3000 పైగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ, ఎస్ఎల్బిసి టన్నెల్ సవరించిన అంచనాలు 4,637 కోట్లకు ఆమోదం, RRR సౌత్ అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పార్కుల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. వాటి FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారాలను అప్పగించింది. ఈ క్రమంలో వివిధ శాఖలకు ఉన్న అధికారాలు, చట్టపరమైన హక్కులను హైడ్రాకు బదలాయించేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో హైడ్రాపై కీలకంగా చర్చించినట్టుగా పొంగులేటి తెలిపారు. అయితే ఈ కేబినెట్ వివరాలు కూడా పాపం పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏమన్నా కేబినెట్ వివరాలు చెప్పే పరిస్థితి ఉండదు. సురేఖ గారు కూడా చెప్పి ఈ వివరాలన్నీ మళ్ళీ ఇల్లే చెప్పాలి. ఇది ఎట్లా కనిపిస్తూ ఉందంటే ప్రజల్లో కొత్త ఆలోచన పుడుతూ ఉంది. నిర్ణయాలు మీరే చేయాలి, వివరాలు మీరే చెప్పాలి అనేటువంటి ఒక కామెంట్లు చూడాలి. ఒకసారి ఎట్లా వస్తూ ఉన్నాయో కొద్దిగా మార్చుకోరే. బీసీ లైన్లో లేరు. అచ్చా కమ్మా రెడ్డి, ఎస్సీ ఎస్సీ రెడ్డి, బ్రాహ్మణ్ రెడ్డి. ఏం చేస్తాంలే, ఓట్లు వాళ్ళకేసి మంత్రులు కావాలంటే ఎట్లయితారు? వచ్చే 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి, గ్రీన్ ఛానల్ కింద నెల నెల నిధులు. డిప్యూటీ సీఎం భట్టి, ఇప్పటికే 42 కోట్లు రిలీజ్, పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4,000 కోట్లకు నిర్మాణ వ్యయం. గత పాలకుల నిర్లక్ష్యం కదా, గత పాలకుల మీద కేసులు పెట్టరు చూద్దాం. నిర్లక్ష్యం వల్ల మేమెందుకు కట్టాలి, జనం ఎందుకు కట్టాలి పైసలు? ఇవి పెరిగిన అంచనాలు ఎందుకు కట్టాలి ప్రజలకు? ఏమైనా తీటనా కట్టడానికి మీ నిర్ణయాలు గతంలో ఉన్నటువంటి పాలకుల మీద అంచనాలు పెంచారు కదా, ఈ అంచనాలు పెరుగుదలకు కారణం ఏంది? వాళ్ళు నువ్వు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తా అని చెప్పి 2010లో పూర్తి చేస్తా అని చెప్పారు. ఇది ఎస్ఎల్బిసి టన్నెల్ 2010లో పూర్తి చేస్తా అని చెప్పి ఇవాళ 2024 అయినా కూడా నేను చెప్తున్నాను కదా, ఎలుకలకు సుందెలుకలకు అప్ప చెప్తే ఈ పాడి పొక్క దో విడిచిపెట్టు, ఎస్ఎల్బిసి టన్నెల్ దో విడిచిపెట్టు. ఇంకా జర తొందరగా కావాలంటే పందికొక్కులు, ఇంకా జర తొందరగా అవుతుంది. ఇట్లా 4,000 కోట్లకు నిర్మాణం ఏం పెరిగింది గత పాలకుల నిర్లక్ష్యంతో అంటే గత ప్రజల నిర్లక్ష్యం లేదు కదా ఇది. మరి ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి పాలకుల నిర్లక్ష్యానికి? ప్రజలారా మీరు ఈ చర్చలో పాల్గొనండి ఒకసారి. ఈ పోల్లో రైట్, ఈ పోల్లో పాల్గొనండి. విద్యా వైద్యంకి ఇంపార్టెన్స్ తర్వాత. విషయం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బిసి అంచనాలు పెరిగాయి. గతంలో ఉన్న పాలకుడు ఎవడు? ఏ బీసీ వన్ చేతుల్లోనూ ఉందా రాజ్యం? ఓ ఎస్సీ ముఖ్యమంత్ర, ఎస్టీ ముఖ్యమంత్ర, ఎవరి వల్ల జరిగింది? గత పాలకుల వాళ్ళ ఆస్తులు జప్తి, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగితే గతంలో పరిపాలనలో ఉన్న వాళ్ళ ఆస్తులు జప్తి చేయరు. ఫస్ట్ ప్రజలు ఎందుకు కట్టాలి ఇది? ఎందుకు పెరుగుతూ ఉంటాయి అంచనాలు? ఇట్లా ప్రాజెక్టుల కాడ ఎందుకు పెరుగుతూ ఉంటాయి? ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర అంచనాలు పెరుగుతాయి. ఏంది తమాషా? జనం గుడ్డోలు అనుకుంటురా, జనం పిచ్చోళ్ళు అనుకుంటురా, జనానికి తెలియదు అనుకుంటురా? గత పాలకుల మీద
ఈ క్యాబినెట్ నిర్మాణ క్రిమినల్ కేసులు నమోదు చేయరి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయరి. ఇప్పుడు కేసీఆర్ గత పాలకుడు కదా, వాళ్ళ పార్టీ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి తీసుకురండి. వాళ్ళ పార్టీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయరి, కాంట్రాక్టర్ల ఆస్తులు జప్తు చేయరి. ఇండ్ల చాటింగ్ చేసుకుంటారు, బ్యాలెన్స్ అమౌంట్ పంపు, కార్ వాసింది. తప్పు పాలకులదైతే ప్రజలు ఎందుకు మోయాలి భారం? తప్పు పాలకులదైనప్పుడు ప్రజలెందుకు ఈ 4,000 కోట్లు మోయాలి? ఇప్పుడు 4,000 కోట్లు ఎక్కువ ఒకటే కాదు, గత పాలకులు ఎవరా అంటే ఈలే గత పాలకులు, రే భవిష్యత్ పాలకులు వీళ్ళే, ఇప్పటి పాలకులు వీళ్ళే. ఇందులో ఒక్క బీసీ వాడికి పాపం లేదు, ఒక్క బీసీ ఎమ్మెల్యేకు బీసీ మంత్రికి పావుల పాపం కూడా లేదు దీంట్లో. గత పాలకుల నిర్లక్ష్యం ఏంది నాకు అర్థం కాలే. నాకు దీని మీద ఈ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు కూడా. గత పాలకులు అంటే ఎవరు? ఎవరు? ఆయన పేరేంది? ఆయన ఏం చేసిండు? ఆయన మీద ఏవి నువ్వు తీసుకున్న చర్యలు ఏవి? పాపం వాడు చేస్తాడు, పైసలు మేము కట్టాలి నా పబ్లిక్. ఇది ఘోరం. ఏమన్నా ఎవడు జైలేయడు భయ్, అంత ఉత్తమాట. గత పాలకుడు, ఈ పాలకుడు, వచ్చే పాలకుడు కూడా వాళ్ళకు లెక్కలున్నాయి. జైలు లేసుడు ఏముండదు, జైలు వేసుకుండే ఉంటది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బిసి అంచనాలు పెరిగాయని ప్రభుత్వం చెప్తుంది. గత పాలకుల ఆస్తులు జప్తు చేయాలని నేను చెప్తా ఉన్నా, దాంట్లో పెట్టండి అబ్బా. ఆ గత పాలకుడు ఎవడో అది పేరు చెప్పుర్రి, ఆ గత పాలకుడు చేసిన దుర్మార్గం ఏందో చెప్పుర్రి, ఆ గత పాలకుడి మీద క్రిమినల్ కేసులు పెట్టుర్రి, గత పాలకుని ఆస్తులు జప్తు చేయరి. గత పాలకుని ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం. జమనాథ్ ఎవడున్నాడు? ఈ ప్రజలు ఉన్నాయి, ఈ పేదోడు ఉన్నాడు, ఈ సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, పద్మశాలి, వడ్రంగి, నాయ బ్రాహ్మణ, ఇంత వీళ్ళు కదా. జమనాథ్ ఉన్నది, మీరున్నారా? జమనాథ్ ఏమన్నా మీరు లేరే. అది చేయాలి కదా, అది చేయరు. మీరు ఎన్ని చెప్పినా కూడా, ప్రజల్ని పిచ్చోళం చేయాలనుకున్నా కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకు పెరుగుతా ఉన్నాయి అంచనాలు? ఎందుకు పెరుగుతా ఉన్నాయి అంచనాలు? విద్య కాడ పేదోడికి, పేదోడి బిడ్డ చదువుకునే కాడ అంచనాలు ఒక్క రూపాయి పెరగదే, పేదోడికి వైద్యం అందించే కాడ అనా పైసా పెరగదే. పిల్లలకు స్కూళ్ళల్లో, అది హాస్టల్లో, హాస్టల్లో పాంగారు చచ్చిపోయాడు పోరగాడా, ఫీజుల కాడ బస్ ఫీజులు పెంచి, ఆడ సౌకర్యాలు పెంచే కాడ అంచనాలు పెరిగాయి. ఏం పెరుగుతాయి? ఏం దుర్మార్గం ఇది? ఇగో వచ్చే 2 నెలలో ఎస్ఎల్బిసి పూర్తి, గ్రీన్ ఛానల్ కింద నెల నెల నిధులు, డిప్యూటీ సీఎం బట్టి ఇప్పటికే 42 కోట్లు రిలీజ్, పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4,000 కోట్ల నిర్మాణం ఏం పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. నిర్మాణం ఏం పెరగడానికి గత పాలకుడు నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకేం తీట కట్టతందుకు పైసలు? మీ ఇళ్లకేం కట్టురు లేకపోతే? 2027 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు, మంత్రి ఉత్తమ్. ఎస్ఎల్బిసి పూర్తయితే నల్గొండ, ఇప్పుడు గత పాలకులు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఒకసారి చెప్తాం. గత పాలకులు, గత పాలనలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల నాగేశ్వరరావు గారు లేరా? 7.5 ఇళ్ళు గత పాలనలో లేరా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, కాంట్రాక్ట్లు చేసిర్రు బాజప్తా. ఇది జనాన్ని చీట్ చేయడం. ఇది ఎస్ఎల్బిసి పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందని మంత్రి వెంకటరెడ్డి, ఇవ్వాల బాధ వాళ్ళది. ఎస్ఎల్బిసి పనుల పరిశీలన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించారట. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.